అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. అప్పుడు ఎందుకు సరి ఆలోచన వచ్చింది ఇక్కడ కాదు చంద్రమండలంలోనే కొనాలని? వై నాట్ ఒకసారి ట్రై చేయొచ్చు కదని 2010 లో కొన్నాను నేను ఒక 5 ఎకరాలు. చేసేసాడు బాగా చేసేసాడు. అప్పట్లో అయితే అసలు ఏమీ తెలియదు కదా, అసలు ఎలా డేర్ చేశారు సార్ మీరు కొనడానికి? ఇప్పుడు భూమి మీద ల్యాండ్ కొనంటే కొన్ని లక్షలు ఉన్నాయి, కోట్లలో లక్షల్లోనే ఉన్నాయి. బట్ ఒక 3000 ఒక 5000 10000 అంటే నెగ్లెజిబుల్ అమౌంట్. 5 10000 కాదు, 50 లక్షల పైన కొన్ని వాళ్ళు ఉన్నారన్నమాట. సరే సర్లే, ఒకవేళ అలా ఎవరైనా కొనాలనుకుంటే చెప్పండి, అవన్నీ అమ్మేస్తాను సేల్కుంది. నా దగ్గర 1 లక్ష ఎకరా కూడా ఉంది రెడీగా. సార్ నువ్వు చిన్నపిల్లవాడు కాబట్టి చెప్తున్నాను. సో నేను ఇచ్చేస్తాను, ప్రాబ్లం లేదు. వెరీ తక్కువ రేటుకి ఇచ్చేస్తారు కావాలంటే, లేదా తీసుకెళ్ళి నన్ను చూపిస్తాను ఫ్రీగా ఇచ్చేస్తాను. హలో యస్, చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత మీ అందరు అయితే ఒక ఆలోచనలో పడ్డారు, చంద్రమండలంలో నిజంగా సైట్ కొంటామా, కొనొచ్చా, కొనేవారు ఉన్నారా అని ఆశ్చర్యానికైతే గురవుతున్నారు కదా. మీరే ఆశ్చర్యపోనక్కర్లేదు, ఆల్రెడీ 12 సంవత్సరాల క్రితమే చంద్రమండలంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 ఎకరాలు కొన్న విజయనగరం వాసి కోలగట్ల ప్రతాప్ గారు మన ముందు ఉన్నారు. ఒకసారి ఆయన ఈ ప్రొసీజర్ ఎలా ఫాలో అయ్యారో, ఎప్పుడు కొన్నారో, ఎలా కొన్నారో అడిగి తెలుసుకుందాం. ప్రతాప్ గారు నమస్తే సార్. నమస్తే ప్రతాప్ గారు. అంటే చంద్రమండలంలో సైట్ కొండం అంటే నేనైతే ఆశ్చర్యానికి గురవుతున్నాం. రీసెంట్గా చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ఒక్కొక్కరు అంటున్నారనమాట, చంద్రమండలంలో సైట్ కొన్నాము, 35 లక్షలు అయింది, 45 లక్షలు అయింది అని. కానీ మీరు ఆల్రెడీ 12 ఇయర్స్ బ్యాక్నే సైట్ని కొనేశారు, కొనుగోలు చేసేసారు. అంటే అప్పుడు ఎందుకు సార్ ఈ ఆలోచన వచ్చింది ఇక్కడ కాదు చంద్రమండలంలోనే కొనాలని? యాక్చువల్గా 12 ఇయర్స్ కాదండి, 2010లో నేను కొన్నాను. కానీ 2000 నుంచి నేను ఇది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. 2000లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుంటే నాకు సమ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కనబడ్డది. అప్పట్లో 2000-2002 వరకు వాళ్ళు 18,000 ఎకరాస్, ఏకంగా 18,000 ఎకరాస్ని ఒక ప్లాట్ కింద డివైడ్ చేసి 1500 రూపాయలు అమ్మేవారు. ఫస్ట్లో నేను కూడా ఏదో సరదాగా సరే చూశాను, ఒకే లైట్ తీసుకున్నాను. ఒక 6-7 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ నేను 2007-8 ఆ టైంలో మళ్ళీ ఏదో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుంటే నాకు కనబడ్డది. 18,000 ఎకరాస్ని కాకుండా ఈసారి 1 ఎకరా 1500 కింద పెట్టారన్నమాట వాళ్ళు. నేను అసలు ఏంటిది ఇంత డిఫరెన్స్ ఏంటి, 18,000 ఎకరాస్ అప్పుడు ఉండేది, ఇప్పుడు 1 ఎకరా 1500 అయ్యింది. సరే ఇది ఏదో అసలు చూస్తే ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుందేమో, వై నాట్ ఒకసారి ట్రై చేయొచ్చు కదని 2010లో కొన్నాను నేను ఒక 5 ఎకరాలు 1500 రూపాయలు చొప్పున 7500 పెట్టి కొన్నాను. వాళ్ళు ఒక సర్టిఫైడ్ సర్టిఫికేట్ పంపించి లొకేషన్ మూన్లో ఎక్కడ ఏంటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎవ్రీథింగ్ క్లియర్గా మెన్షన్ చేసి పంపించారు. సో ఓకే ఇది బాగానే ఉంది కదా అని దీంతో అప్పట్లో పర్చేజ్ చేయడం జరిగింది. అది జరిగిన ఒక 2-3 మంత్స్ తర్వాత ఓన్లీ మూనే కాదు ఇంకా కొన్ని మండలాల ఇంకా కొన్ని గ్రహాలు కూడా అమ్ముతున్నారని చెప్పి వాటిలో కూడా ట్రై చేసి ఒక్కొక్క 1 ఎకరం కొనసాగడం జరిగింది. ప్రతాప్ గారు, ఓకే మీరు సైట్ పర్చేస్ చేశారు, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు చూసుకున్నట్టయితే మనం ఎక్కడైనా సైట్ కొనాలి అని అనుకుంటే ఈ ఎర్త్ చాలా వ్యవహారాలు ఉంటాయి, తలనొప్పులు, మనకి అనుకూలంగా ఉంటుందో లేదో, మనం వెళ్ళగలమా లేదో అన్నీ చూసుకొని, మన డిస్టెన్స్ ఎంత అన్ని చూసుకొని సైట్స్ కొంటుంటాం ఇక్కడ. కానీ ఇప్పుడంటే తెలిసింది మానవులు ఉండగలరా లేదా, అక్కడ ఎంత డిగ్రీస్ వేడి ఉంది, అసలు జీవించడానికి అనుకూలంగా ఉందో లేదా అని. అప్పట్లో అయితే అసలు ఏమీ తెలియదు కదా, అసలు ఎలా డేర్ చేశారు సార్ మీరు కొనడానికి? యాక్చువల్గా ల్యాండ్ ఎక్కడ కొనాలన్నా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నార్మల్గా. బట్ మూన్ మీద అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎక్కువ ఇష్యూస్ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళ వెబ్సైట్ ప్రకారం చదివాను, వాళ్ళ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అన్ని ఇస్తున్నారు డీటెయిల్గా, వాళ్ళు తలక ఇవన్నీ చూసి ఓకే ట్రై చేద్దాము అనుకుని ట్రై చేస్తాను. అన్నిటికన్నా దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు భూమి మీద ల్యాండ్ కొనంటే కొన్ని లక్షలు ఉన్నాయి, కోట్లలో లక్షల్లోనే ఉన్నాయి. బట్ ఒక 3000 ఒక 5000 10000 అంటే నెగ్లెజిబుల్ అమౌంట్. సో వై నాట్ ఒకసారి ట్రై చేస్తే తప్పేం లేదు కదా అనే దీంతో ట్రై చేయడం జరిగిందండి. కాకపోతే ఒకటి ఎందుకు ట్రై చేయడం, నిజంగా ఇది నిజంగా రియల్గా జరిగితే
డెఫినెట్గా మూన్ మీదకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయని నేను అప్పట్లోనే అప్పటి నుంచి నేను అనలైజ్ చేయడం అయితే జరిగింది కంపల్సరీగా. ఎందుకంటే స్పేస్లోకి వెళ్ళడం అనేది ఒక చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ నాకు. సో ఎప్పటికైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్న దీంతోనే నేను కొండం జరిగింది. ప్రతాప్ గారు, చంద్రమండలంలో కావచ్చు, స్పేస్లో కావచ్చు, మీరు అనేక చోట్ల స్థలాలను అయితే కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసే సమయంలో ఫ్యామిలీతో డిస్కస్ చేశారా? ఈవెన్ ఫ్రెండ్స్తో కానీ ఇలా తీసుకుందాం అనుకుంటున్నాము, ఏంటి ఎలా ఉంటుంది ఏంటి, ఎవరితోనే డిస్కస్ చేశారా ఈ విషయాల గురించి? అంటే యాక్చువల్గా నేను అంత పర్సనల్గా ఎవరితో ఫ్రెండ్స్ డిస్కస్ చేయలేదండి. అంటే అదే చెప్తున్నాను కదా, అది ల్యాక్స్లో ఉంటే డెఫినెట్గా అందరినీ ఒపీనియన్ తీసుకొని డిస్కస్ చేసుకొని దాని లీగాలిటీస్ అన్ని చెక్ చేసుకుందాం. బట్ అది లిటిల్ అమౌంట్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో మీకు ఇందాక చెప్పినట్టు ఒక ట్రై చేస్తే తప్పేం లేదు కదా అనే దీంతో నేను తీసుకోవడం జరిగిందండి అప్పట్లోని. ప్రతాప్ గారు, కేవలం చంద్రమండలంలోనే కాదు మార్స్లో కూడా 100,000 ఎకరాలు కొన్న ఫస్ట్ ఇండియన్గా ఆయన ఉన్నారు. అసలు ఏంటి సార్ మీకు మొత్తం, అంటే ఇక్కడికన్నా స్పేస్లోనే స్థలాలన్నీ కొనుగోలు చేయాలని ప్యాషనా, లేదు తర్వాత రియల్ ఎస్టేట్గా వ్యాపారం చేసుకోవచ్చు అనే ఆలోచనతో కొన్నారా ఇదంతా? యాక్చువల్గా ఏంటంటే ఈ కంటిన్యూషన్ ఏదైతే చంద్రమండలంలో కొన్న తర్వాత నాకు మార్స్లో వాళ్ళు అనౌన్స్ చేశారండి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం అనేసి. సో ఏంటని చూస్తే వెరీ ఫస్ట్, అంటే ప్రపంచంలో 19th పర్సన్, ఇండియాలో ఫస్ట్ పర్సన్ అనమాట. డైరెక్ట్గా అప్పట్లో యాక్చువల్గా 1,00,000 ఎకరా కింగ్డమ్ అని చెప్పి అనౌన్స్ చేశారనమాట, 1,00,000 ఎకరా కొనుక్కోవచ్చు అనేసి. సరే వై నాట్ చెప్పాలంటే కాస్ట్ ఎక్కువ కాదు, ఇందాకే చెప్పాను కదా జస్ట్ 5,000 అనమాట. సరే 1,00,000 ఎకరా కొందామని చెప్పి నేను కింగ్డమ్ కొనడం జరిగిందప్పుడు ఇండియాలో ఫస్ట్ పర్సన్ కూడా దానికి. యాక్చువల్గా అప్పుడైతే 1,00,000 ఎకరా 5,000, ఇప్పుడు 1 ఎకరా 5,000 ఉంది. ఆ లెక్కను చూస్తే కొన్ని కోట్ల రూపాయలు అది. బట్ అది నా దగ్గర అయితే సైట్ ఉంది, అక్కడ రికార్డ్స్ ఉన్నాయి, మరి అది వ్యాలిడ్ అయితే నేను కూడా అమ్మడానికి రెడీ. సో ఏం జరుగుతుందని చూడాలి ఫ్యూచర్లో. ప్రతాప్ గారు, చంద్రయాన్3 సక్సెస్ తర్వాత చాలామంది చంద్రమండలంలో సైట్లు కొనేందుకు ముందుకు వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ నేనైతే ఒక సైట్ అక్కడ కొనేసుకోవాలని ఆలోచనతో చాలామంది ఉంటున్నారు. సో మీరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి మీరేం సజెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి? అంటే యాక్చువల్గా మీరు నన్ను సజెషన్ అడిగితే ఒకటి చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు కొనొద్దు. అదేంటి మీరు ఇన్ని కొని ఇప్పుడు కొనొద్దు అని ఎందుకు అంటున్నారని మీరు నన్ను అడగచ్చు. యాక్చువల్ రీజన్ ఏంటంటే నేను కొనేటప్పుడు చూశాను వాళ్ళు క్లెయిమ్ చేశారు ఒక పర్సన్ ఇలా ఏంటంటే 1967 ఒక వరల్డ్ 109 దేశాలు ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యాయి. ఏంటంటే అవుటర్ స్పేస్లో ఎవరు క్లెయిమ్ చేయడానికి ఎటువంటి ఇది కూడా లేదని చెప్పి ప్రతి దేశం సైన్ చేసాయి, దాంట్లో ఇండియా కూడా ఒక దేశం. సో ఎవరు సైన్ చేయడానికి వీలు లేదు, ఎవరు క్లెయిమ్ చేయడానికి వీలు లేదని చెప్పి ఒక అగ్రిమెంట్ అయ్యాయి. దాన్ని బేస్ చేసుకొని ఒక పర్సన్ దేశాలు క్లెయిమ్ చేయడానికి వీలు లేదు కానీ వై నాట్ నేను క్లెయిమ్ చేసుకోవడానికి, ఇండివిజువల్స్ క్లెయిమ్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా అని చెప్పి నేను క్లెయిమ్ చేశాను, అందుకే నేను అమ్మగలుగుతున్నానని చెప్పి ఒక దీంతో సిరీస్లో ఇది స్టార్ట్ చేశారు. దాన్ని బోల్డ్ అంత మీడియాస్ కూడా బాగా కవరేజ్ ఇచ్చాను. 1918 జరుగుతుంది ఇది. అయితే నాకు 2010లో ఇవన్నీ నా 30 ఇయర్స్ తర్వాత మా చేతి నా దగ్గరకు వచ్చింది. నేను కొన్న తర్వాత ఇంకొంచెం దెప్తగా ఏంటంటే అప్పుడు 2010లో కూడా ఇంత దెప్తగా వెళ్ళడానికి మనకు స్కోప్ లేదు. ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగింది కాబట్టి ఆ కొన్న తర్వాత చేసిన తర్వాత ఇంకా దెప్తగా వెళ్ళాను. చేస్తే నాకు వచ్చిన ఇది ఏంటంటే అంత ఫేక్, పక్కాగా ఫేక్. ఎందుకు అంటే అసలు క్లెయిమ్ చేయడానికి కానీ ఎటువంటి ఇది లేదు అసలు. కానీ ఒక కంపెనీ లోనార్ క్లిప్స్ అని ఒక కంపెనీ పెట్టి వాళ్ళు ఇలాగ అమ్ముతున్నారు, ఇంట్రెస్ట్ పర్సన్ కొంటున్నారు. మీకు ఇంకో విషయం ఏంటంటే నాలాగా ఇప్పటికీ 5 మిలియన్ మెంబర్స్, అంటే 50 లక్షల ప్లస్ మెంబర్స్ కొన్ని వాళ్ళు ఉన్నారు వరల్డ్లోని. అది ఒక ఇది 5 గ్రో 10 గ్రో కాదు, 50 లక్షల పైన కొన్ని వాళ్ళు ఉన్నారన్నమాట. అదొక బిజినెస్గా జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్టార్లో డేటాబేస్లో అది స్టార్ నేమ్స్ కూడా చేంజ్ చేస్తామని మన సొంత పేరు పెట్టుకోవచ్చు అని కూడా అమ్మిన వాళ్ళు ఉన్నారు. నేను ఆ పేరు కూడా కొన్నాను, అది కూడా నా పేరు కూడా పెట్టాను, సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళ డేటాబేస్లో కొడితే నా పేరు కనబడుతుంది. తర్వాత చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళ సొంత డేటాబేస్లో అయితే కనబడుతుంది కానీ అది ఆథరైజ్డ్ కాదు ఎక్కడ కూడా. ఈవెన్ నా కాన్సెప్ట్ బేస్తో ఐ థింక్ సినిమా కూడా వచ్చింది మనకి తెలుగులో. అవన్నీ చెప్పుకోవడానికి సరదాగా లేదంటే ఎవరికైనా గిఫ్ట్కి ఇవ్వడానికి ఓకే,
కానీ దీన్ని ఏదో బేస్ చేసుకొని వెళ్ళడానికి యూజ్ చేసుకోవడానికి ఏ క్లెయిమ్ చేయడానికి లేదు. ఒకవేళ ఎవరికైనా కావాలి కొనాలంటే నన్ను చంద్రమండలం మీదకి తీసుకెళ్ళండి, నా బ్లూమ్ నా సైట్ కూడా ఇచ్చేస్తాను, లేదా నా 1 ఎకరా కింగ్డమ్ కూడా రసిచ్చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సో ఓన్లీ ఆప్షన్ ఏంటంటే, ఆఫర్ ఏంటంటే, నన్ను తీసుకెళ్ళి నా సైట్ చూపించండి చాలు, నా 1 లాక్ కింగ్డమ్ వాళ్ళకి రాసి ఇచ్చేస్తాను. ప్రతాప్ గారు ఒక మంచి ఛాన్స్ కూడా మనకి ఇచ్చారు, ఏంటంటే చంద్రమండలంలో ఉన్న నా సైట్ ఎక్కడుందో చూపిస్తే మీకు అందులో హాఫ్ సైట్ నేను ఇచ్చేస్తాను ఫ్రీగాను అనేసి అంటున్నారు. హాఫ్ కాదు కానీ ఫుల్ కూడా ఇచ్చేస్తా. ఫుల్ కూడా ఇచ్చేసారంట, ఇదైతే మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రతాప్ గారు రేపొద్దున్న అంటే వచ్చే తరాలకి మా తాతగారు చంద్రమండలంలో సైట్ మా కోసం ఉంచారు అని ఎదురు చూసే రోజులు వస్తాయంటారా? అంటే యాక్చువల్గా అదే చెప్తున్నాను కదా, మామూలుగా అది ఒరిజినల్ అయితే సూపర్, బట్ రియలిస్టిక్గా చెప్పాలంటే అసలు దేశాలు క్లెయిమ్ చేయకూడదు అని ఒక అగ్రిమెంట్ ఉంది. సో ఆ అగ్రిమెంట్ ఉన్నప్పుడు అది పాసిబుల్ కాదు. సో అసలు అది ఫేక్ ఓన్లీ, అంత ఎందుకంటే అంటే ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పాలన్నా ఏది చూపించండి అని అడుగుతారు ఫస్ట్, చూడడానికి పనికిరాదు, వెళ్ళడానికి అవ్వదు, ఇంకేం చూసుకోవడానికి అక్కడ ఏమైనా ఉన్నాయా అని తెలిసే పరిస్థితి లేదు. మా వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్నే మీకు వచ్చి అల్లుడు కట్నంగా ఇస్తారా ఏంటి? అప్పుడు అల్లుడు ఎక్కడో పారిపోతాడు అసలు రాడు. సో కాకపోతే ఒకటి, ఆ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ టైం ఇంకా ఒక 1 డెకేడ్ 2 డెకేడ్స్కి డెఫినెట్గా వెళ్ళే రీచ్ ఉంటుంది టూరిజం చాలా. ఈరోజుకి నేను ఒక 12 ఇయర్స్ క్రితం కూడా నేను ఇంటర్వ్యూలో చెప్పాను, ప్రిడిక్ట్ చేశాను, అప్పుడే చెప్పాను, డెఫినెట్గా స్పేస్ టూరిజం చాలా పెద్దది, కంపల్సరీ ఉంటుంది, అది ఉండడం జరుగుతుంది. కానీ వీటిని బేస్ చేసుకొని ఈ సైట్ల కోసం వెళ్ళేటట్టు అయితే అస్సలు జరగదు, బట్ స్పేస్ టూరిజం చాలా ఉంటుంది. ప్రతాప్ గారు ముందుగానే రియల్ ఎస్టేట్ దందా అక్కడ మళ్ళీ పెరిగిపోతుందేమో ఆలోచనతో ముందుగానే ఎలెక్ట్ అయ్యి స్థలాన్ని కొనేశారు అనుకోవచ్చు. ఖర్చు వేశారు ఖర్చు అంటే అనుకోవడానికి ఎప్పుడు ఎలా జరుగుతుందో కూడా మనం ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఊహించుకోలేము, అంతే. రేపు ఏం జరుగుతుందో కూడా ఊహించుకోలేని రోజులు ఇవి. ఈ రోజు 10 రూపాయలు ఉన్నది, రేపు 1 లక్ష అవ్వచ్చు, 1 కోటి అవ్వచ్చు, అంతే కదా. సో ఆ థీమ్ తోనే ఆ ఆలోచనతోనే కొన్నారా? మీరు ఇంకో విషయం, నేను అప్పుడు 12 ఇయర్స్ బ్రాక్ ఒక 5,000, 10,000, 7,000 సరిపెట్టేశాను. కానీ రీసెంట్గా అంటే చనిపోయిన మన యాక్టర్ సుశాంత్ సింగ్ అయితే 55 లక్షలు పెట్టి అక్కడ కొన్నారట మూన్ మీద. సో వాళ్ళకన్నా నేనైతే వాళ్ళకన్నా ముందుగా తక్కువలో ట్రై చేయడం తప్పేం లేదు కదా. ఈవెన్ షారుఖ్ ఖాన్కి అయితే ఎవ్రీ బర్త్డేకి వాళ్ళ ఫ్యాన్ ఒక ఆవిడ ప్రతి ఇయర్ చంద్రమండలం మీద ఒక సర్టిఫికేట్ అదే భూమి కొని ఆయన గిఫ్ట్గా పంపిస్తుందట. ఆయన మెన్షన్ చేస్తారు కూడా స్పెషల్గా ఆయన దీని మీద. సో సెలబ్రిటీసే దాంట్లో దూరారు ఆల్రెడీ. సార్ అప్పట్లో 1 ఎకరాలు కొనేశారు హ్యాపీ, అయితే మళ్ళీ రీసెంట్గా ఏమైనా స్థలం కొనే యోచనలో ఉన్నారా? నేను ఆల్మోస్ట్ ఎన్ని మండలా అన్ని అమ్ముతున్నారో అన్నింటిలో కొనేస్తానండి, ప్రతి దాంట్లో నాకు ఉన్నది ఆల్రెడీ. అన్నిటికన్నా నేను కొనేటప్పటికి 1 మిలియన్ ఎకరాస్ మాత్రం సేల్ అయ్యాయని చూపించారు. రీసెంట్గా తెలిసిందంటే 611 మిలియన్స్ ఎకరాలు ఇప్పటికీ అమ్మారాడు దాంట్లో. సో ఎంత కోట్ల బిజినెస్ జరుగుతుందో, 611 మిలియన్ ఎకరాలు అమ్మారంటే ఎంతమంది ప్రపంచం మొత్తం కొంటున్నారు మీరు ఆలోచించండి. బట్ దీన్ని నాకు రీసెంట్గా అంత తెలిసింది, ఇదంతా పక్క ఫేక్, అదైతే పక్క. సో దాన్ని అంత బిలీవ్ చేసి మళ్ళీ ఇప్పుడు చంద్రయాన్3 హిట్ అయింది కదా, దాంట్లో కొనేసుకొని మనం ఏదో కూడబెట్టేద్దాం ఫ్యూచర్లో అయిపోతుందని మాత్రం ట్రై చేయకండి. ఒకవేళ అలా ఎవరైనా కొనాలనుకుంటే చెప్పండి, నా అవన్నీ అమ్మేస్తాను సేల్కుంది, నా దగ్గర 1 లాక్ ఎకరా కూడా ఉంది రెడీగాను ఎకరాని. సో నేను ఇచ్చేస్తాను, ప్రాబ్లం లేదు, వెరీ తక్కువ రేటుకి ఇచ్చేస్తాను కావాలంటే, లేదా తీసుకెళ్ళి నన్ను చూపిస్తాను ఫ్రీగా ఇచ్చేస్తాను. మనకి ఇండియన్ సెలబ్రిటీసే కాదండి, ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ఎలన్ మస్క్ కూడా 5 ఎకరాలు కొన్నారట. ఆ విషయం నాకు రీసెంట్గా తెలిసింది, ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్లో స్పెషల్గా మెన్షన్ చేస్తున్నారు ఎలన్ మస్క్ కూడా 5 ఎకరాలు కొని దీంట్లో చేస్తున్న బ్రాండ్ అంబాసిడర్ చేసుకున్నారు అన్నమాట. మరి అది ఎలన్ మస్క్ తెలుసో లేదో తెలియదు, కనీసం మీరేం తెలియజేసేటట్టు చేయండి కొద్దిగా ఈ విషయం. ఓకే వియాస్, విన్నారుగా కోలగట్ల ప్రతాప్ గారు చెప్పిన మాటలు అండ్ ఆయన అనుభవాలు, ఎందుకు కొన్నారో, ఎలా కొన్నారో, ఇప్పుడు కొనబోతున్నారో లేదో కూడా ఆయన అనుభవాలన్నీ కూడా చెప్పారు కదా. ప్రతాప్ గారు అంటుంది ఏంటంటే, ఇన్ కేస్ అక్కడికి ఎవరైనా వెళ్ళి నా సైట్ని కానీ చూపించినట్టయితే ఫుల్ మొత్తం సైట్ అంతా మీకే రాసి ఇచ్చేస్తాను, కానీ నాకైతే మాత్రం చూపించండి అంటున్నారు. సో అదైతే జరగాలని ఆలోచిద్దాం. అండ్ ప్రతాప్ గారు ఆలోచన కూడా
స్పేస్లోకి వెళ్తే మనం కూడా ఇక్కడి హాయ్ ప్రతాప్ గారు అని చెప్పొచ్చు. అక్కడ నుండి సార్ కూడా హాయ్ హాయ్ అంటూ మనకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడానికి రెడీ అయిపోతారంట. కాకపోతే అక్కడికి తీసుకువెళ్ళేవారు ఉండాలంట. అదైతే మరి మీరైతే రెడీగా ఉన్నారా లేదో చూసుకోండి. ఓకే, కొనగలదలుచుకున్నవారు స్పేస్లో ఎవరైనా సైట్ కొనాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ వీడియో చూసి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే డెసిషన్ అయితే తీసుకోండి. సార్ కూడా సజెస్ట్ చేసేది అదే, ఏవి ఫేక్ అయితే నమ్మొద్దు అని అయితే చెప్తున్నారు. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాసం, పద్మ, సుమన్ టీవీ విజయనగరం. ఇప్పుడు ఎందుకు సార్ ఈ ఆలోచన వచ్చింది, ఇక్కడ కాదు చంద్రమండలంలోనే కొనాలని? వైనాట్ ఒకసారి ట్రై చేయొచ్చు కదని 2010లో కొన్నాను నేను ఒక 5 ఎకరాలు. అప్పట్లో అయితే అసలు ఏమీ తెలియదు కదా, అసలు ఎలా డేర్ చేశారు సార్ మీరు కొనడానికి? ఇప్పుడు భూమి మీద ల్యాండ్ కొనడానికి కొన్ని లక్షలు ఉన్నాయి, కోట్లలో లక్షల్లోనే ఉన్నాయి. బట్ ఒక 3,000, 5,000, 10,000 అంటే నెగ్లెజిబుల్ అమౌంట్. 5 కూడా 10 కూడా కాదు, 50 లక్షల పైన కొన్ని వాళ్ళు ఉన్నారన్నమాట. సరే సర్లే, ఒకవేళ అలా ఎవరైనా కొనాలనుకుంటే చెప్పండి, అవన్నీ అమ్మేస్తాను సేల్కుంది. నా దగ్గర 1 లక్ష ఎకరా కూడా ఉంది రెడీగా. చిన్నపిల్లవాడు కాబట్టి చెప్తున్నాను. సో నేను ఇచ్చేస్తాను, ప్రాబ్లం లేదు. వెరీ తక్కువ రేటుకి ఇచ్చేస్తారు కావాలంటే, లేదు తీసుకెళ్ళి నన్ను చూపిస్తాను ఫ్రీగా ఇచ్చేస్తాను. కాపాడండి.